मरी वीडियो चीज मुख्य उद्देश्य मरी श्री सत्यसाई जिला गोरंट जगह तेजस्वी गैंग रेप विषय मीद आ गैंग रेप तीव्र खंडिस्तू एवरते बाधितो वाल उदीसे विधा చట్టపరంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు ఉండాలంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్ కానీ ఉద్దీస్తే తప్ప ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయలేమని చెప్పి ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం యంత్రాంగం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవి యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక మూలన జరుగుతూనే ఉంది. కాబట్టి వీటికి అడ్డుకట్ట వేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులకు కావచ్చు ఆ బాధితులు తేజస్విని కావచ్చు ఇంకో మహిళ ఇంకో అక్క చెల్లెమ్మ ఎవరికి జరగకూడదు అంటే ఖచ్చితంగా ఉరి కానీ ఎన్కౌంటర్ కానీ ఖచ్చితంగా చేయాలని ఆ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందించాలని కోరుకుంటూ అలాగే మరి అది జరిగిన ఘటన ఒకటైతే అక్కడున్నటువంటి అధికారులు దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్తున్నారు, ఆత్మహత్య విధంగా తీసుకెళ్తున్నారు. అది ఎంతవరకు సరైనది కాదు. ఒక 5 మంది గ్యాంగ్ రేప్లో పాల్గొన్నట్లయితే ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 327 పెట్టాల్సిన కేసుని 302 కేసు పెట్టినారు. అది కూడా అలాగే తల్లిదండ్రులు లేకున్నట్లు కూడా పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఫస్ట్ మొదటిసారి మరి ఈరోజు రెండోసారి పోస్ట్ మార్టం తల్లిదండ్రుల సమక్షంలో చేయడం జరిగింది. ఇది మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇది రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పి దీన్ని ఆత్మీయతగా చిత్రీకరించే విధంగా అధికారులు చేసినారు. ఈ విధంగా చేయడం కరెక్ట్ అనేది కాదు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అలాగే ఆ తేజస్వినికి న్యాయం జరగాలంటే ఆ పోస్ట్ మార్టం ఆధారంగా తీసుకొని ఖచ్చితంగా బాధితులు ఎవరైతే 2 రోజుల పాటు ఆ పాపకి నరకం చూపించి ఉరి తీసుకున్నారని చెప్పి పోలీస్ యంత్రాంగం తెలియజేస్తుంది. ఉరి తీసుకున్నట్లయితే ఒంటి నిండా గాయాలు ముఖమంతా పచ్చడి చేసినట్లుండి ప్రతి బాడీలో కూడా ప్రతి దగ్గర కూడా బొబ్బులు వచ్చి రకరకాల అపాపకి జరిగినటువంటి పరిస్థితి అది చూసినట్లే ఎవరైనా చెప్తారు అది ఖచ్చితంగా గ్యాంగ్ రేప్ అని చెప్పి. ఈరోజు అంతమంది వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డుకు వచ్చి స్టేషన్ ముందు శవాన్ని తీసుకొని పెట్టి కూర్చుంటే కూడా ఈరోజు లేదు అని చెప్పి మరి ప్రభుత్వ యంత్రాంగం తెలియజేస్తుందంటే చెనబాటు సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్షణ పడాలని చెప్పి మేము చేస్తున్నాం. లేని పక్షాన మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా, ఆ బాధితులకి న్యాయం చేయాలా, ఎవరైతే ఆ ఘటనకు పాల్పడినారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడినట్లయితేనే ఈ రాష్ట్రంలో ఇంకోటి జరగదు. ముఖ్యంగా మరి లేకపోతే పక్షాన మా అపాపకి న్యాయం జరగని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్ధృతం చేసి అపాపకు న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అలాగే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ పేరు? సాయిప్రసాద్ వాల్మీకి, ఆధునిక.